Hi, I'm Kate from Philippines and subscribe to Crazy Annie YouTube channel. Hi, hello, namaste. Now, Telugu bandhulaku swagatham, suswagatham. Ippudu manam Dubai lo unnatuvanti oka desert lo ఎడారి లో పూర్తిగా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హోటల్ హోటల్ పేరు వచ్చేసి హిడెన్ హోటల్. ఈ హోటల్లో మొత్తం అంతా విఐపీస్ వస్తారు అన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, అందరూ ఇక్కడ చూడొచ్చు, మీరు డెజర్ట్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవినింగ్, నైస్ ఈవినింగ్, చాలా బాగుంది. ఇప్పుడే మనకు సన్సెట్ అవుతుంది. ఇది హిడెన్ రెస్టారెంట్ అన్నమాట డెజర్ట్లో. ఇది వచ్చేసి ఎంట్రన్స్, హోటల్ ఎంట్రన్స్ అనమాట. హోటల్ ఎంట్రన్స్లో ఈ విధంగా శివ షాపులు వేసినారు లోపలికి పోవడానికి. ఇది ఎంట్రన్స్. ఓపెన్ రిసార్ట్ లాగా ఉందన్నమాట. ఇది మీరు చూసుకున్నట్లయితే హోటల్ ఎంట్రన్స్, ఈ హోటల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ కూడా డెజర్ట్ లోపలికి వెళ్ళి చూడండి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ సన్సెట్, ఇటువైపు చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ సన్సెట్. బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట ఇది, చూసుకోవచ్చు. మొత్తం ఇసుక, ఇక్కడ ఇసుక తప్ప ఏం లేదు. ఆ ఇసుకలో సన్సెట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక సెల్ఫీస్ తీసుకోవడానికి మొత్తం 4 సైజ్ మిర్రర్స్ పెట్టారనమాట. చూడొచ్చు, చాలా బాగుందన్నమాట. ఇది మీరు చూసుకున్నట్లయితే ఒక కోట లాగా చేశారనమాట. ఇక్కడ పక్కనే ఒక సెల్ఫీ స్పాట్ లాగా పెట్టారు. ఇది నైస్ సెల్ఫీ స్పాట్, ఇక్కడ అందరూ వచ్చి ఫోటోస్ తీస్తున్నారు అనమాట. ఇక్కడ ఎడారిలో ఏం లేదు. ఇక్కడ ఒక 4 సైడ్స్ ఒక మిర్రర్ పెట్టారనమాట, పెద్ద మిర్రర్. చూడండి, ఇది ఇంకా షూటింగ్, ఇది మొత్తం సెల్ఫీ స్పాట్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోతే కొంచెం చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటగాళ్ళు అందరూ ఈ విధంగా చలిమంటలు వేసుకొని అక్కడ కూర్చొని చలిగా అమ్ముకుంటూ ఉంటారు అనమాట. తెల్లవారుజాము 4 గంటల వరకు అక్కడే పక్కన రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ తెప్పించుకోవడం, అక్కడ తినడం, కూర్చోవడం, తెల్లవారుజాము 4 వరకు ఎంజాయ్ చేయడం, వెళ్ళడం. ఇక్కడ 2 బుద్ధి కుక్కలు కనిపించినాయి, ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటే చూడొచ్చు. బాగా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఈ రెండు కూడా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చూడండి ఎట్లున్నాయి, బుజ్జి బుజ్జిగా ఏదైతే చూస్తుంది ఇట్లా ఊ అని. ఓకే ఓకే ఓకే, బై బాయ్. ఇంకా మీరు ఆటగాళ్ళ ఆటలన్నీ చూడొచ్చు, మీరు అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఎడారిలో ఈ సాయం సంధ్యా సమయమున. మనం కూడా ఎక్కుదాం, తి ఏమేమి ఉండదో చూద్దామని ఎక్కాను పై. ఎక్కడి నుంచి ఒక డిజైనర్ వస్తుంది అనమాట ఫోటోషూట్ కోసం. చూడవచ్చు మీరు ఆమె అవస్థలు చూడాలి మీరు ఆమె ఫోటో చూడడానికి. ఓకే, ఫోజు మార్చమ్మా, ఫోజు మార్చు. ఓకే, ఇది పైన నుంచి వ్యూ అనమాట. మనం డెజర్ట్ పైకి ఎక్కిన తర్వాత పైన నుంచి వ్యూ. ఇక్కడ కార్లు తప్ప ఏం లేవు, మొత్తం ఎడారి చుట్టూ ఇసుకే. 4 ఖర్జూరపు చెట్లు మధ్యలో అది వేసారు కదా సెట్, అది కూడా మొత్తం థర్మోకోల్ షెడ్ సెట్. చూడండి, అందరూ సాయంత్రం కదా ఈవినింగ్ సన్సెట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. చాలా బాగుంటుంది ఈ స్పాట్. మా రూమ్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, మొత్తం ఇసుకే. అదే ఇసుక అది ఈవినింగ్. అద్భుతమైన సాయం సంధ్యా సమయమున ఇక్కడ ఆటగాళ్ళందరూ వచ్చి చలి మంటలు వేసుకొని మంటలు కాచుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. మొత్తం ఫారిన్ ఆటగాళ్ళు, ఇక్కడ లోకల్స్ తక్కువ.
అయిపోయింది ఇక్కడ ఫోటోషూట్, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నారు వాళ్ళు. ఈ విధంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు కూర్చోడానికి అక్కడ చైర్స్ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏం కావాలన్నా టేబుల్ దగ్గరికే తెచ్చిస్తారు వాళ్ళు. చూడండి, నైట్ అయినా కూడా అర్థాన్ని వదలట్లేదు. ఆ విధంగా ఆటగాళ్ళు దుబాయ్లో ఎడార్లో ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మన ఇండియన్స్ ఎవరైనా దుబాయ్ చూడని వచ్చినప్పుడు ఊకే సిటీలో తిరగకుండా కొంచెం ఇట్లా బయట కూడా వచ్చి తిరగచ్చు అనడానికి మీకు చూపెట్టుకున్నా. ఇక్కడే చూడండి కిచెన్ అన్నమాట ఇది. ఇక్కడే అక్కడ ఉండేవాళ్ళకి అందరికీ వండి సర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫుడ్ ఏం కావాలంటే మెన్యూ ఉంటుంది, ఆ మెన్యూ ప్రకారం వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. తెల్లవారుజాము 4 గంటల వరకు ఉంటుంది. సన్నటి ఇంగ్లీష్ పాటలు, మ్యూజిక్ చాలా రొమాంటిక్గా ఉంటుంది నైట్ మొత్తం. ఆటగాళ్ళకైతే పండగే పండగ. ఇక మనం తెల్లవారుజాము వరకు ఉండలేమని చెప్పి 12 వరకు 11 వరకు ఉండి వచ్చేసిన రూమ్కి. ఎందుకంటే మనం ఓన్లీ చూడడానికి పోయాం కదా. ఫ్రెండ్స్, మీ ఎడారిలో ఆటగాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందిస్తూ ఉంటారని అన్నయ్య చేయండి.